సో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, నేనేంటో చూపిస్తా నేను మారాను అని చెప్పేసి అని అన్నారు. అసలు ఇది ఏ కాంటెస్ట్లో చేశారు, ఇది ప్రజలకు చెప్తున్నారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారా అనేది అర్థం కాలేదు. ఇటువంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ లోకేష్ గారు కూడా ఇస్తున్నారు, అంటే ఏంటి సార్ వీటి అర్థాలు ఏంటి? యా, వీళ్ళిద్దరి స్టేట్మెంట్లో తేడా ఉంది. చంద్రబాబు ఏం చెప్పారంటే, నిన్న ఎమ్మెల్యే ఎంపీలతో సమావేశమైనప్పుడు మామూలుగా చంద్రబాబు మారరు ఇంకా అని నన్ను గురించి అంటారు, బట్ నేను ఈసారి మారుతున్నాను, నేను మీకు అందుబాటులో ఉంటా, నాకు ఎంత బిజీగా ఉన్నా పక్క కన్నా వచ్చి నేను ఎంపీలు నన్ను కలవడానికి వస్తే ఎంపీలతో మాట్లాడతా, ఎమ్మెల్యేలతో మాట్లాడతా, నేను మీకు అందుబాటులో ఉంటా. ఇక మీదట బ్యూరోక్రాట్ పాలన అనేది ఉండదు, గవర్నెన్స్ అంతా కూడా పొలిటికల్ గవర్నెన్సే ఉంటుంది, బ్యూరోక్రాట్స్ మీద డిపెండ్ అవ్వను నేను, నాకు ఇంతకుముందు ఆ పేరు ఉంది. సో నేను ఈసారి పొలిటికల్ గవర్నెన్సే ఉంటుంది. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తాను. ఇంతకుముందు ఏంటంటే వీళ్ళ రోల్ తక్కువ ఉండేది, జగన్ విషయంలో ఇంకా అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఎమ్మెల్యేలు ఎంపీలకు అసలు రోలే లేకుండా జగన్ వర్సెస్ జనం అన్న ఇది వెళ్ళింది. దాని ఎఫెక్ట్ జగన్ మీద పెద్ద ఎత్తున పడిందనేది కూడా ఇప్పుడు విశ్లేషణలో వస్తుంది. సో మేబీ దాని ఎఫెక్ట్ చంద్రబాబు మీద కూడా పడినట్టుంది. చంద్రబాబు కూడా గతంలో కూడా ఆయన మీద ఉన్న ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే, ఒకటి పార్టీ క్యాడర్ని పట్టించుకోలేదు, ఎంతసేపు ఆయన బ్యూరోక్రాట్స్ కూర్చోవడం, గంటలు గంటలు సమీక్షల పేరుతో వాళ్ళతో ఉండడం ఇదే చేసేవాడు, కానీ పార్టీ క్యాడర్ని కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ ఆయన పట్టించుకున్న పాపాన్ని పోలేదని చంద్రబాబు మీద కూడా సేమ్ విమర్శ, జగన్ కూడా అదే పని చేశాడు. ఇప్పుడు చంద్రబాబు రియలైజ్ అయినానని ఆయన చెప్తున్నాడు, ఇది ఎంతమాత్రం జరుగుతుందని చూడాలి. అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు నిజానికి ప్రజాప్రతినిధులు, వాళ్ళకి ప్రజల సమస్యలు తెలిసినట్టుగా బ్యూరోక్రాట్స్కి తెలియదు. ఎప్పుడైనా కూడా బ్యూరోక్రాట్స్ ఆలోచనలు వేరుంటాయి, వీళ్ళ ఆలోచనలు వేరుంటాయి. బ్యూరోక్రాట్స్ ఏంటంటే విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ లిమిట్స్లో వాళ్ళు పనిచేస్తుంటారు, వాళ్ళు ప్రజలతో దగ్గర సంబంధాలు అందరికీ ఉండవు. కానీ ప్రజాప్రతినిధులకి ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కాకుండా ప్రజల సమస్యలు ఏంటి దాన్ని పరిష్కారం ఇవే కావాలి. వాళ్ళకి అది ఇది చట్టబద్ధంగా ఉందా లీగల్గా ఉందా లేదా అనేది వాళ్ళు ఆలోచిస్తారు. అందుకని మనకి వైఎస్ఆర్కి ఎందుకు ప్రజల్లో అంత ఇది వచ్చిందంటే, ఆయన చాలాసార్లు బ్యూరోక్రాట్స్ ఎవరన్నా లా పాయింట్లు చెప్తే లా ఉంటుంది లేవా మీరు చేయండి, ప్రజలకు చేయడానికి లా అడ్డు వస్తే ఎలాగా, ఏదో ఒకటి చేసి మీరు దాన్ని వాళ్ళకి సమస్య పరిష్కారం చేయండి అని చెప్పేవాడు. అంటే ఇదేంటంటే లా పేరుతో ఇంకొక పేరుతో ప్రజల సమస్యలను పరిష్కరించకుండా పోస్ట్ పోన్ చేయడం అనేది ఆయనకు నచ్చేది కాదు. సేమ్ ఇప్పుడు చంద్రబాబు కూడా ఆ మోడ్లోకి వచ్చాడు. ఇది నిజంగా ఆహ్వానించాల్సిన విషయం, ఎందుకంటే ప్రజాప్రతినిధుల్ని పాలనలో ఇన్వాల్వ్ చేయడం ద్వారా కింద నుంచి సర్పంచ్ నుంచి చేయాలి. ఎందుకంటే సర్పంచులు జగన్ పీరియడ్లో డమ్మీలు అయిపోయారు, ఈ సచివాలయ వ్యవస్థ రావడంతో సర్పంచులు అనేది బైపాస్ అయిపోయారు. సో వాళ్ళకి పెద్ద రోల్ లేకుండా పోయింది. ఇప్పుడు ఈయన చంద్రబాబు ఆ విషయాన్ని కూడా మారుస్తాడా అంటే వాలంటీర్ సిస్టమ్ కూడా మారుస్తాడని ఒక వార్తలు అయితే వస్తున్నాయి. వాలంటీర్లు అందరూ కూడా సర్పంచ్ కింద పనిచేయాలని చంద్రబాబు తీసుకొస్తాడు, ఇలాంటి కొంత మార్పులు ఏవో చేస్తాడు అనేది అంటున్నారు. ఎందుకంటే వాలంటీర్ సిస్టమ్ వల్ల కూడా జగన్కి నష్టం జరిగిందనేది ఇప్పుడు వస్తున్న సమీక్షలో అది కూడా తేలుతుంది. ఎందుకంటే వాలంటీర్ల వల్ల జనాలకు ఉపయోగం జరిగింది, నో డౌట్. ఎందుకంటే డైరెక్ట్గా సేవలు అందినాయి ప్రజలకి, వాలంటీర్ల వల్ల జరిగింది. కానీ దానివల్ల ఓటు అనేది ట్రాన్స్ఫర్ కాలేదు, ఎందుకంటే అక్కడ ప్రజాప్రతినిధులకి ప్రజలకు మధ్య గ్యాప్ వచ్చేసింది. ఎప్పుడైనా ప్రజాప్రతినిధుల ద్వారా పనులు జరిగితే ప్రజలు ప్రజాప్రతినిధులకి దగ్గర అవుతారు, సో రేపొద్దున వాళ్ళకి ఓటేయాలనిపిస్తుంది. ఇప్పుడు వాలంటీర్ చెప్పినాడు కాబట్టి ఓటేయరు వీళ్ళు, ప్రజాప్రతినిధులతో సంబంధాలు ఏర్పడాలి. వాలంటీర్లు కూడా కార్యకర్తలు అందరూ కాదు కాబట్టి, సో వాళ్ళు కూడా పార్టీ మీద ప్రేమ ఏమి ఉండదు కదా వాళ్ళకి ఎంతసేపటికి. సో ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు సాల్వ్ చేయడానికి చంద్రబాబు కూడా వాలంటీర్ వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఓవరాల్గా ప్రజాప్రతినిధులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం, ప్రజాప్రతినిధుల ద్వారా పరిపాలన తీసుకెళ్లడం ద్వారా ప్రజలకి దగ్గర అవుతారు. కాకపోతే దీంట్లో ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది, ఇంతకుముందు వచ్చింది ఇదే సమస్య, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, వాలంటీర్ అంటే ఖచ్చితంగా అతను వాళ్ళకి బాధ్యత వహిస్తాడు ఆ 50 ఏళ్ళకి, ప్రజాప్రతినిధులు వహించరు. ఈ ఇచ్చిన అధికారాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకోవడం, వాళ్ళ అసిస్టెంట్లు, వాళ్ళ క్యాడరు, వాళ్ళు డబ్బులు తినేయడం, వాళ్ళు మిస్యూజ్ చేయడం, ప్రజల మీద పెత్తనం జలాయించడం ఇవి స్టార్ట్ అవుతాయి. అది కూడా చంద్రబాబు చెక్ పెట్టగలగాలి. గతం పరిపాలన కూడా ఆయనకి దీనివల్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది, ముఖ్యంగా ఇసుక
మద్యము ఇలాంటి విషయాల్లో జగన్కి ఇప్పుడు వ్యతిరేకత ఎలా వచ్చిందో 2014-19లో కూడా చంద్రబాబు కూడా అదే వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ అది రాకుండా కూడా చూసుకోవాలి. అంటే చంద్రబాబు 2014-19 తన పరిపాలన జరిగిన లోపాలు, అట్లాగే జగన్ 2019-24 వరకు జగన్ పాలనలో లోపాలు, ఈ రెండింటిని సమీక్షించుకొని ఒక బెటర్ మెథడ్ని ఎవాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అది గుర్తించినట్టుగా అయితే చంద్రబాబు కనిపిస్తుంది. సో చంద్రబాబు డైరెక్ట్గా జగన్ను బెదిరించడం కానీ అవన్నీ ఇప్పటికైతే ఏం చేయలేదు. అయితే లోకేష్ బెదిరిస్తుంటే కూడా లోకేష్ని కంట్రోల్ చేస్తున్నట్టు కూడా కనిపించలేదు. అలాగే దాడులన్నీ జరుగుతుంటే కూడా చంద్రబాబు ఎక్కడా కానీ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, తన కేడర్కి పిలిపి ఇవ్వడం కానీ, మీరు దాడులు ఆపండి, ప్రతీకార దాడులు చేయకండి అని పిలిపి ఇవ్వడం కానీ, ఇవేవి చేయలేదంటే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఉన్నట్టే కదా. మామూలుగా అయితే మనకు అదే 2019లో కూడా ఇది జరిగినప్పుడు జగన్ అందరికి ఫోన్లు చేయడం, ప్రతీకార దాడులు ఆపండి అని చెప్పడం ఇవన్నీ చేశాడు. చంద్రబాబు ఆ పని చేయాలి యాక్చువల్గా, ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి దాడులు, దాన్ని ఆపమని చెప్పాలి. ఏదన్నా ఎవరైనా చేస్తుంటే ఆపండి అని ఆయన అందరికి పిలిపివ్వాలి, ఎమ్మెల్యేలకి పిలిపివ్వాలి, మీరు మీ నియోజకవర్గాల్లో దాడులు చేయకండి అని చెప్పాలి. కానీ చంద్రబాబు అది చేయలేదంటే ఖచ్చితంగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఉందని అర్థం చేసుకోవాలి. లేకపోతే లోకేష్ అంత రివెంజ్ఫుల్గా మాట్లాడు, లోకేష్ ఆల్రెడీ మాట్లాడడం మొదలుపెట్టాడు. సో నేను వదలని ఎవరినని. ఇంకొకటి కూడా నేను అటాక్ వచ్చింది, ఒక ఛానల్ కూడా ఎర్రబుక్ మా దగ్గరకు వచ్చిందని చెప్పింది. సో ఎర్రబుక్ ఎందుకు బయటకు తీస్తున్నారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చంద్రబాబు కూడా ఎర్రబుక్ తీశాడు, రెడ్ డైరీ తీసి దాంట్లో ఉన్న పోలీసులు పేర్లంతా చదివి వాళ్ళు ఎవరెవరితో ఎలా ఇది చేయాలి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు అంటుంది. అంటే వీళ్ళు పరిపాలన మీద లేకపోతే ప్రజల సంక్షేమం వీటి మీద ఫోకస్ చేయడం, తామిచ్చిన హామీల్ని ఎలా అమలు చేయాలో ఈ చర్చ ఎక్కడా కనబడట్లేదు. నిజానికి వాళ్ళు సూపర్ సిక్స్ని మేము ఇలా అమలు చేయబోతు ఇవి కదా చెప్పాలి, అవేం చెప్పట్లే. ఎంతసేపు రెడ్ బుక్లు లేకపోతే పోలీస్ అధికారులు లేకపోతే ఇంకొక అధికారులు వాళ్ళని ఎలా రివెంజ్ తెచ్చుకోవాలి, జగన్ని భారతిరెడ్డిని జైలుకి ఎలా పంపించాలి, ప్రజల మీద ఎలా దాడులు చేయాలి, ఈ స్కీమే కనిపిస్తుంది ఓవరాల్గా మనకి స్టేట్లో. ఇది అవాంఛనీయమైన విషయం. వీళ్ళకి నిజానికి చంద్రబాబుకు ఒక బ్రహ్మాండమైన అవకాశం దొరికింది. రాష్ట్రంలోనే కాకుండా సెంట్రల్లో కూడా ఆయనకి పవర్ వచ్చింది ఒక రకంగా. మోడీ తర్వాత ఇప్పుడు ఆయన మోస్ట్ పవర్ఫుల్ లీడరు. సో ఈ క్రమంలో ఆయన తన సెంట్రల్లో తన అధికారాన్ని, తన పవర్ను ఉపయోగించుకొని రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేయగలిగితే, ఇన్ని రోజులు వీళ్ళు చెప్తున్నది ఏమంటే రాష్ట్రాన్ని ఘోరంగా నాశనం చేసేసాడు జగన్ అని, మరి దాన్ని ఇప్పుడు క్లీన్ చేసి దాన్ని అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది. కానీ వీళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా, జగన్ ఏం చేస్తాడని వీళ్ళు చెప్తున్నారో అదే పని వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు కూడా రివెంజ్, వీళ్ళు కూడా ఇదే కార్యక్రమంలో ఉన్నారు తప్ప దీన్ని అభివృద్ధికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ అనేవి దీని మీద కమిటీలు వేయడం, దీని మీద ఆలోచించడం ఇది వదిలేసి ఆల్రెడీ వీళ్ళు మేము ప్రతీకారం తీర్చుకుంటాం, మేము వాడిని లోపలేస్తాం, వీడిని బయట పెడతాం, ఈ అధికారిని ఇచ్చేసేయండి, వాళ్ళని ఇచ్చేసేయండి, ఈ ఎర్రబుక్కు తీసుకురండి, ఈ పనిలోనే ఉన్నట్టుగా కనబడుతుంది. ఇది స్టార్టింగే కరెక్ట్ కాదు. కనీసం మీరు 2-3 ఏళ్ళు మీరు చెప్పిన హామీలు నెరవేర్చడం, మీరు చెప్పిన అభివృద్ధి అని చెప్తున్నది అది, తర్వాత అమరావతి రాజధాని, చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, వాటి మీద ఫోకస్ చేయకుండా మొత్తం డైవర్షన్ అనేది కనబడుతుంది. వీళ్ళల్లో కొంత మెచ్యూరిటీగా మాట్లాడుతుండేది ఇప్పటికైతే పవన్ కళ్యాణ్, నిజంగా అతను మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్తో ప్రాబ్లం ఏంటంటే అతను చెప్పేదో ఒకటి చేసేదో ఒకటిగా ఉంటుంది. మరి నిజంగానే పవన్ కళ్యాణ్ రివెంజ్ వద్దనుకుంటున్నాడు, మరి రివెంజ్ వద్దనుకుంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా.